राहुल गांधी गारి దగ్గర కూడా ఈ అంశాలను కూడా ప్రస్తావనకు వచ్చాయి. వారు ఈ రోజు తిరిగి కాంగ్రెస్ కుటుంబంలోకి రావడం ద్వారా వారి కుటుంబానికి వారు చేర్చుకున్నారు. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకున్న సందర్భం వచ్చింది. ఈ అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి శ్రీమతి సోనియా గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి చేరిక కాంగ్రెస్ కు తెలంగాణలో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొచ్చింది. 100కి 100% రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆనాడు ఈ ఎంపీల బృందం ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిందో ఆ కల సాకారమై నెరవేరే సందర్భం వచ్చింది. ఈ కీలకమైన ప్రత్యేకమైన సందర్భంలో వారి చేరిక 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. తప్పకుండా ఈ కాంగ్రెస్ ఇక్కడ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచనను బలోపేతం చేస్తూ ఈ రోజు వారి చేరిక అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. మరొకసారి వివేక్ వెంకటస్వామి గారి కుటుంబాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జరిగింది. బీజేపీలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళంతా పార్టీ మారాలన్న ఆలోచనతో పార్టీకి సహకరించట్లేదని వార్తలు బయటకు వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. ఈ సందర్భంలో అవన్నీ ప్రస్తావన కాదు. ఇప్పుడు ప్రత్యేకమైన సందర్భం. వివేక్ వెంకటస్వామి గారు ఈ రోజు వారి కుటుంబము గాంధీ కుటుంబము ఒకటే. తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం ఎంత కీలకమో దేశంలో గాంధీ కుటుంబం కూడా అంతే ప్రత్యేకం కాంగ్రెస్. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మిగతా అంశాల ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు. వాటి గురించి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మళ్ళీ ప్రస్తావన మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడతారు.